ఇది కోరాడు కోరాడు అంటారు దాంట్లో. ఆ కోరాడుకి ఎటువంటి శాస్త్రీయత ఏమాత్రము లేదు. కనుక సాధారణ దగ్గు పడిచానికి ఒమిక్రాన్ దగ్గు పడిచానికి ఏమీ తేడా లేదు. అందుచేత ఇప్పుడు మార్చి 11 కల్లా మన భారతదేశంలో ఈ ఒమిక్రాన్ అంతమైపోతుంది. తర్వాత మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది అక్కడక్కడ ఉంటుంది దగ్గు పరిచయమే. ఇక ఆ తర్వాత టెస్టులు కూడా అవసరం లేదు. మరణాల సంఖ్య భారతదేశంలో 25 లక్షల ఒమిక్రాన్ కేసులు కోవిడ్ కేసులు వచ్చినా 2000 దాటదు. మన సొంత నిర్లక్ష్యం. కొంతమంది సిగరెట్ బీడీ చుట్టా గుట్కా పాన్ పరాగ నశ్యం జరదాకిళ్ళి కారాకిళ్ళి పొగాకు ఉత్పత్తులు కోవిడ్ వచ్చినా కూడా మానరు. మరి అట్లాంటి వాళ్ళు వాళ్ళ ఊపిరితిత్తుల్ని పాడు చేసుకున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న షుగరు బీపీ టీబీ క్యాన్సరు ఎయిడ్స్ థైరాయిడు స్థూలకాయము మూత్రపిండాల జబ్బులు అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వాళ్ళు ఈ ఒమిక్రాన్ వాళ్ళు మరణించరు సుమా. వాళ్ళకి గుండె జబ్బు ఉంది బీపీ ఉంది షుగర్ ఉంది. ఉదరాన్ ఆయన అంటే స్వీట్లు రోజు తింటుంటాడు. 1/2 కేజీ 1/2 కేజీ స్వీట్లు తింటారు. కాఫీ టీ షుగర్ వేసుకోకుండా తాగమంటే షుగర్ వేసుకుపోతే పోతాలి అని తాగండి. ఓ పూట మందులు వాడతాడు ఇంకో పూట వాడు. కనుక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఒమిక్రాన్ వల్ల కోవిడ్ వల్ల మరణించరు. వాళ్ళకుండే జబ్బులు లేదు. మన ఆయుష్ దేవుడు రాసిన ఆయుష్ 80 ఏళ్ళు అయిన తర్వాత మనం పోవాలి కదా. అట్టపోవటమే కానీ ఈ ఒమిక్రాన్ మాత్రం మనం ఏం చేయదు. ఇది ఇంట్లో ప్రవేశిస్తుంది ముద్దు పెడుతుంది అంతే. ముద్దు పెడితే ఏమవుతుంది? ముద్దు పెట్టింది కదా ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు గొంతు నొప్పి గొంతు గరగర. గొంతు నొప్పి అధికంగా ఉన్న వాళ్ళు అల్లం ముక్క బుగ్గను పెట్టుకుని 4 సార్లు 4 అల్లం ముక్కలు చప్పడించండి చక్కగా పనిచేస్తుంది. ఈ గొంతు నొప్పి ఉన్నవాళ్ళు కాఫ్సిల్ అనేవి 4 సార్లు చప్పడించండి పిల్లలు. COFSIL కాఫ్సిల్ 4 సార్లు చప్పడించండి. అది దొరకకపోతే స్ట్రిప్సిల్స్ ఉన్నాయి విక్స్ ఉన్నాయి అవి చప్పడించండి. ముక్కు దెబ్బడేసి బ్లాక్ అయిపోయా మాకు ముక్కులోంచి గాలి వెళ్ళటం లేదు నోరు తెరుస్తున్నాడండి గొరక పెడుతున్నాడండి నోటితో గాండ్రిస్తున్నాడు అని చెప్తారు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక మందు ఉంది దీన్ని డియోనేస్ నేసల్ స్ప్రే అంటారు. DUONASE నేసల్ స్ప్రే. దాన్ని 4 సార్లు కొట్టండి శుభ్రంగా పోతుంది. మన ఇంట్లో గృహ వైద్యం చిట్కా వైద్యం. ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో 1 స్పూను టేబుల్ సాల్ట్ వేయండి. అది కలిపి ఒక్కొక్క ముక్కులో 3 చుక్కలు వేయండి. అలా రోజుకు 4-5 సార్లు వేస్తే ముక్కు దిబ్బడ ముక్కు గరగర అన్నీ పోతాయి. గొంతు నొప్పి కూడా పోతుంది. ఆట్రివిన్ను నేసివియాను ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదు. ఆట్రివిన్ను నేసివియాను బదులుగా డియోనేసు స్ప్రే వాడండి. ఈ మన ఉప్పు నీళ్ళనే సీసాల్లో పెట్టి కంపెనీల వాళ్ళు అమ్ముతున్నారు. ఆ సీసాలలో పెట్టి కంపెనీ వాళ్ళమే ఉప్పు నీళ్ళ పేరు నేసో క్లియర్ NASOCLEAR. ఇంకా కొంతమంది నాకు జ్వరం లేదు అంటున్నారు. మరి తలనొప్పి తీవ్రంగా ఉందండి మెడనొప్పి ఉందండి నడుము నొప్పి ఉందండి కండరాల నొప్పి ఉందని అడిగితే మరి డోలో వేసుకుంటున్నామంటే జ్వరం లేదు కదండి అందుకే డోలో మానేశానంటాడు. డోలో 650 అనేది కేవలం జ్వరానికి మాత్రమే కాకుండా తలనొప్పి ఒళ్ళు నొప్పులు నడుము నొప్పి కండరాల నొప్పి అది జ్వరానికి నొప్పులకు కూడా పనికి వస్తుంది. అలాగే కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత వచ్చే జ్వరానికి ఒళ్ళు నొప్పులకు కండరాల నొప్పికి కూడా డోలో 650 పనికి వస్తుంది. జ్వరము లేకపోయినా డోలో 650 3 పూట్ల వాడటము సురక్షితము. మీకు మంచి రిలీఫ్ హాయిగా ఉంటుంది. కనుక ఒమిక్రాన్ వచ్చే మనల్ని మానవాళిని కాపాడింది. ఎవరు భయపడద్దు. హాస్పిటల్లో ఎవరైనా చేరమని సలహా ఇస్తే దండం పెట్టండి. బాబో మా ఇంట్లో ఉంటామండి నన్ను బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు వినమంటారా నేను వెళ్ళనండి నేను ఇక్కడే ఉంటానండి అక్కడ ఆ బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు నేను వినండి ఇక్కడే ఉంటానండి అని చెప్పేసేయండి. ప్రభుత్వ హాస్పిటల్ వద్దు ప్రైవేట్ హాస్పిటల్ వద్దు
అనవసరంగా హాస్పిటల్లో చేరారా, మళ్ళీ ఇంటికి వచ్చే ఆ యొక్క భాగ్యం కలగదు. ఇక అట్నుంచి అటే కనుక ఎవ్వరూ కూడా డెల్టా వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో అవసరమైతే చేరండి. ఆక్సిజన్ పడేది డెల్టాకు పడుతుంది. అసలు ఒమిక్రాన్ వచ్చి స్వల్ప లక్షణాలతో మీకు 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ ఉన్నా హాస్పిటల్లో చేరటము అవివేకము. మిమ్మల్ని మీరు హాని చేసుకుంటున్నారు. ఎవరైనా మీ మీద కోపం ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరుస్తారు. నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు హాస్పిటల్లో చేరుస్తున్నారు అని అడగండి. వద్దు బాబోయ్ నేను ఇంట్లో ఉంటానండి. ఎవరైనా హాస్పిటల్కి చేరుస్తానంటే పారిపోండి ఇంట్లోంచి. ఇంట్లోంచి పారిపోతే ఇక హాస్పిటల్లో చేర్చరు. కనుక ఈ రోజున భారతదేశంలో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ ఖాళీ, ఎవరు చేరటంలా. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఖాళీ. అసలు ఆక్సిజన్ సిలిండర్లు వాడేవాడే లేడు. అసలు ఒమిక్రాన్కి ఆక్సిజనే అవసరం లేదు. కనుక ప్రభుత్వం ప్రకటించకపోయినా నాకున్న అనుభవాన్ని బట్టి ఈరోజు భారతదేశంలో 95% మందికి ఉన్నది ఒమిక్రానే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కనుక ఎవరు భయపడద్దు, ఆందోళన చెందవద్దు. ఎవరైనా పుకార్లు పుట్టిస్తే నమ్మద్దు. చిన్నపిల్లలకి కొద్దిగా పరిచయం పడుతుంది అంతే, వాళ్ళకేదో చుక్కలు ఇచ్చేస్తే సరిపోతుంది. యాంటీబయాటిక్ చుక్కలు, పారాసిటమాల్ చుక్కలు, మల్టీవిటమిన్ చుక్కలు పిల్లలకు వాడే దగ్గుమందు వాడితే తగ్గిపోతుంది. తర్వాత మనం లాంఛనంగా హాస్పిటల్కి వద్దు. అట్లాగే డాక్టర్ను కూడా వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. మీకు ఫోన్ మీద స్పందిస్తే ఫోన్లో మాట్లాడండి, లేకపోతే మీరే వాడుకోండి. దగ్గు పరిచయానికి మీకు చికిత్స తెలవదా? మనం గత 100 సంవత్సరాల నుంచి దగ్గు పరిచయానికి ఏం మందులు వాడామో అదే వాడుతున్నాం. దానికేం ప్రత్యేకంగా మళ్ళీ ఒక హాస్పిటల్కి వెళ్ళటం, లైన్లో నిలబడి డాక్టర్ల దగ్గర అపాయింట్మెంట్లు, ఇవన్నీ అవసరంలా? దగ్గు పరిచయానికి చికిత్సలు మనకు తెలుసు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి మనం వాడటంలా. ఇది దగ్గు పరిచయానికి కామన్ కోల్డ్ చికిత్స మాత్రమే అని గమనించాలి. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. మనల్ని కాపాడటానికి వచ్చింది ఒమిక్రాన్ దక్షిణాఫ్రికా నుంచి అని గమనించండి.